రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలోని శ్రీ సీతారామచంద్ర స్వామివారి ఆలయంలో స్వామివారి బ్రహ్మోత్సవ కార్యక్రమాలను అత్యంత వైభవంగా భక్తి శ్రద్ధలతో నిర్వహించనున్నారు. దీనిలో భాగంగా రోజుకో పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ ప్రతినిధులు తెలిపారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయానికి విచ్చేసే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పూర్తి స్థాయి ఏర్పాట్లు చేశామని, అదేవిధంగా వారి కోసం అన్నదాన కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. గంభీరావుపేట మండల కేంద్రంలోని శ్రీ సీతారామ స్వామివారి ఆలయంలో శ్రీరామనవమి పర్వదినం నుండి బ్రహ్మోత్సవాలలో భాగంగా స్వామివారు గురువారం రోజున పురోహితుల గుండా ఊరేగారు. 9 రోజుల పాటు నిర్వహిస్తున్న బ్రహ్మోత్సవాలలో భాగంగా గురువారం రోజున పొన్ను సేవ, అశ్వవాహన సేవ, గజవాహన సేవ నిర్వహించారు. గరుడ సేవ సందర్భంగా పురోహితుల గుండా స్వామివారి ఊరేగింపుతో గోవింద నామస్మరణలతో కోలాటాలు, భజనలు, కీర్తనలతో పాటు ఒకడూరు నృత్యాలు భక్తులను ఆకట్టుకున్నాయి. కాగా మహిళా భక్తులు కూడా పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారులకు మంగళహారతులతో స్వాగతం పలికి మొక్కులను చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ చైర్మన్ మల్లుగారు నర్సాగౌడ్ మాట్లాడుతూ శ్రీ సీతారామచంద్ర స్వామివారి ఆలయమైన భద్రాచలంలో బ్రహ్మోత్సవాలు ఏ విధంగా జరుగుతాయో, అదేవిధంగా గంభీరావుపేట మండల కేంద్రంలో నిర్వహించే ఉత్సవాలకు పెద్ద ఎత్తున భక్తులు హాజరవుతారని, ప్రాచీన ఆలయం కావడం వల్ల భక్తులు కూడా తమ వంతుగా సహాయ సహకారాలు చేస్తున్నారని సందర్భంగా పేర్కొన్నారు. స్వామివారి కృపా కటాక్షాలతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని వేడుకున్నారు. Yeah.